నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో ఇటీవలే జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రులు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు వారి ప్రగాఢ సానుభూతి తెలిపి వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు పోలీసులు దృష్టి సారించాలని అన్నారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు త్వరితగతిన భీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దయాకర్ గౌడ్, హజరత్ రెడ్డి, శ్రీనివాసులు, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనందరూ గురు చదువుకోండి. ఇవ్వంతో నుంచి కూడా వస్తుంది లేమ్మా. అలాగే వయసు